Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు తరువాతి మ్యాచ్లో విజయ దుందుబి మోగించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం రాజస్థాన్ రాయల్స్ను ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్కు శుభవార్త అందింది. ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో గాయపడిన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లో 81 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి ఇషాన్ కిషన్ ఎడమ కాలి బొటన వేలికి బలంగా తాకింది. దీంతో అతడు ఆ మ్యాచ్లో ఫీల్డింగ్ చేయలేదు. మ్యాచ్ అనంతరం ఆ గాయాన్ని స్కానింగ్ కోసం పంపించగా గాయం తీవ్రత ఎక్కువగా లేదని తేలింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో అతను బరిలోకి దిగడం ఖాయమని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.